ఇలా ఏడుస్తూ చూసింది లేదు. మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్. ఆయన కళ్ళు ఎదురుకుండా ఏడుస్తుంటే పట్టుకుని ఏడుతున్నానని కూడా చెప్పలేకపోయాను. సారీ బ్రదర్, ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు బ్రో. ఏంటి బ్రో, గుర్తుకొచ్చిందా? మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్, మా అమ్మ హౌస్ వైఫ్, మా ఇంటికి మా అమ్మే డాన్. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్. నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం, కానీ మా అమ్మకు దొరికేమో చచ్చాం. అర్జున్ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను. And we instantly clicked. My love story college motto famous. Arjun kopu inka famous. Kani naa maata vinevaadu. తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు. అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు. బటర్ఫ్లై, పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందామా? మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం. ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది. మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది, కానీ నేనే, అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయా. పెళ్ళి అయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బ్రదర్, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకులేండి బ్రదర్, మీ గురించి చెప్పండి, నాకు మీ గురించి ఏమీ తెలీదు. నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోవియల్గా హ్యాపీగా ఉండింది బ్రో. మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందరవందరగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయిందన్నమాట. సారీ బ్రదర్. బ్రదర్, ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. వన్ మినిట్. కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సేటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా ఆ ఊరి జనాన్ని బలిచ్చేవాడు. అది తెలుసుకున్న ఆ ఊరి జనం వాణ్ణి చంపేశారు. కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు. వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు. అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు? అలా మాట్లాడదు బ్రదర్, మీకేం కాదు. అప్పట్లో అంటే పాతకాలం, ఇప్పుడు ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయిగా. నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్, మీరు ఆలోచించండి. మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాను. పొద్దున్నేసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అర్జున్,
గుడ్ నైట్ బ్రదర్. బ్రో, రాత్రంతా ఆలోచించా, యూట్యూబ్లో కూడా వెతికా. దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా, బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతానేమో. ఊరుకు బ్రో, రాత్రి వీడియో చూస్తేనే ఉచ్చబడిపోయింది. ఇంకా కొత్తగా అదేమొద్దు, లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్. బ్రో, ఎందుకు బ్రో భయపడిచేస్తావు? నేను ఎవరిని భయపెట్టను, ఎవరినేమి చేయను. నా పాటికి నేదో వైలెంట్కి ట్రై చేస్తా, వర్కౌట్ అయితే సూపర్, లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం. నీకు మరీ నా బాడీలో వెళ్ళిపోవాలని ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ట్రై చేసే ముందు బ్రో, నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. విల్ యు నోట్ ఇట్ డౌన్? బేసిక్గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో, వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుంది, అదే స్విమ్మింగ్ పూల్లో దూకితే ఫీవర్ వచ్చేస్తుంది, ఎండని చూస్తే చాలు బ్రో చెమటొచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ఎంత వైల్డ్గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్గా ట్రై చేసుకో. నా ఫుల్ సపోర్ట్ నీకే, దట్స్ రీస్టెక్ బ్రో. థూ రౌండ్ వన్ ఆక్వామ్యాన్. ఏమైంది బ్రో, ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు అలా ఫేస్ పెట్టావు? ఇప్పుడు ఈ బాత్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి, ఊపిరి ఆగిపోయే లాస్ట్ సెకండ్ లో అని మీరు లేచేసరికి మీ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతా. వన్ మినిట్ బ్రో, మా అమ్మ నాకు నీటి కంటే ముందు అదేంటి బ్రో మాట్లాడుతున్నా. ఇంత బతుకు బతికి నన్ను బాత్రూంలో చచ్చిపోబట్ట అసలు. ఇంకొకసారి మునిగితే నువ్వు నా బాడీ వదిలే చనిపోవడం కాదు బ్రో, నేనే నా బాడీ వదిలే చనిపోతా, నీకు దండం రా అయ్యా అయ్యా. రౌండ్ 2 రన్ కకా రన్. బ్రో, కొత్త మిషన్ లా ఉంది, కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను. ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో, ఇప్పుడు దానికి బిల్డింగ్ ఇచ్చాక ఇంకా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా. ఏంటి స్పీడ్ పెంచుతున్నాడు నువ్వు, నేర్పించని బ్రో పొద్దు బ్రో. అంటే నా బాడీకి అంతా నా బాడీకి అంత స్టామినా లేదు బ్రో. బ్రో బ్రో పెంచుతున్నా బ్రో. అయ్యో ఇంత స్పీడ్ లో వెళ్తే సికింద్రాబాద్కి 1 అవర్ వెళ్ళిపోవచ్చు బ్రో. బ్రో 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 బ్రో.